రాజేందర్ పురుషోత్తుడు మూవీ ఈరోజు రిలీజ్ జరిగింది. చాలా 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 బాగా వచ్చింది. రామన్న గారికి, డైరెక్టర్ గారికి చాలా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో రైతులపైన సినిమా తీశాడు. అలా హీరో రాజ్ తరుణ్ కెరియర్లో ఇది చాలా పెద్ద సినిమా అవుతుందండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ అండి. ఈ సినిమా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక అంటే ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. థియేటర్కి వచ్చి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టాపిక్ ప్లీజ్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చేసి ఫ్యామిలీ సంపూర్ణంగా అందరు ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేయగలుగుతారు సినిమా. యాక్చువల్లీ ఒకటే ఒక పాయింట్, డబ్బు కావాలా ఎథిక్స్ కావాలా అని చెప్పేసి ఒకటే ఒక దాని బ్యాలెన్సింగ్ మీద ఉంది పాయింట్. అది మీరు చూస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి పాయింట్తో రైజ్ చేశారు డైరెక్టర్ గారు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. మీరు ఒకసారి ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ అన్న. పురుషోత్తముడు సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. నిజంగా పురుషోత్తముడు అంటే నిజంగా రాజ్ తరుణ్ అన్న యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిండు. హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే అసలు ఒక్క మాట కూడా చెప్పలేమన్న, అంత బాగా చేశారనమాట. అంటే మన పల్లెటూరు వాతావరణంలో మన పల్లెటూరు అమ్మాయిలాగా ఉందన్నమాట హీరోయిన్ కూడా. డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఆ స్టోరీ కానీ ఆ తీసుకెళ్లే విధానం కానీ, ముఖ్యంగా డైలాగ్స్ అన్న, ఒక్కొక్క డైలాగ్ కూడా మంచిగా ప్రశాంతంగా ఉండి వింటే మన గుండెలో గుచ్చుకుంటాయి అనమాట. అంత బాగున్నాయి అనమాట డైలాగ్స్ కూడా. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్పాలంటే మరో శ్రీమంతుడు చూసిన ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఆ స్టోరీ కానీ తీసుకెళ్లే విధానం కానీ నిజంగా వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరు చూడండి, ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. అంటే ఫ్యామిలీ అందరితో వచ్చి మంచిగా ప్రశాంతంగా 2 అవర్స్ సినిమా చూసి వెళ్ళిపోవచ్చు అన్న. అంతే అన్న, బయట ఇష్యూ జరుగుతుందా అంటే అతను పర్సనల్ అన్న. సో పర్సనల్ విషయాన్ని పెట్టుకొని ప్రొఫెషనల్ విధంగా తను మన హీరో అని చెప్పుకుంటూ వస్తే మీకే తెలుస్తుంది అనమాట. పురుషోత్తముడు నిజంగా ఉత్తముడే అని అనిపించింది నాకైతే. సో అంతే అన్న. అంటే నా ఒపీనియన్ అంటే ఇష్యూ మీద ఏం లేదన్న. అంటే చూస్తూ వస్తున్నా ఇన్స్టాలో, రీల్స్లో, ఫేస్బుక్లో అట్లా వీడియోస్ చూస్తూ వస్తున్నా. నాకు రాజ్ తరుణ్ ఎందుకు అంత డిఫేమ్ చేస్తున్నారు అంటే కరెక్ట్, అన్నకి ఇప్పుడు కరెక్ట్ 2 మూవీస్ ఉన్నాయి. అంటే ఈ మూవీ ఒకటి, నెక్స్ట్ వీక్ ఇంకో మూవీ వస్తుంది తిరగబడరా స్వామి అని చెప్పి. అంటే తన మూవీస్ కోసం మేము ఇంతగా వెయిట్ చేస్తున్నాం. అలాంటి టైంలో తన ఎదుగుతున్నంత టైంలో ఎవరో వచ్చి ఇలా డాష్ అని చెప్పి పాతవన్నీ హిస్టరీ తీయడం అనేది నాకైతే కరెక్ట్ కాదు. తనని దించేయాలనే ట్రై చేస్తున్నారు అనేది అనిపిస్తుంది. నిజంగా రాజ్ తరుణ్ అయితే తప్పు చేస్తే వాళ్ళ పర్సనల్ పెట్టుకోమను, బయటకు ఎందుకు ఇదంతా నాకు రబ్బిష్ అనిపిస్తుంది అంతే. అదే అన్న, ప్రమోషన్స్ రావట్లేదు, ఇది రావట్లేదు, ఇది రావట్లేదు అంటే మీరు అంటే లైక్ సపోజ్ మీరు కాదని చాలామంది ఇలానే అడుగుతారు, ఏమైంది ఆకే మూవీ గురించి ఎవ్వరు అడగడు. 100 మంది ఉంటే 100 మంది ఆ కేసు నువ్వే తప్పు చేసిన వాళ్ళు తామ తప్ప ఎవరు అదే గురించి అడుగుతారు. అంతేగాని సినిమా అని ఎవరు సినిమా గురించి అడగరు. సో అందుకు తన గురించి తన మైండ్ ఎందుకు డైవర్ట్ చేయాలి, తన వల్ల ప్రొడ్యూసర్స్కి నష్టం రాకూడదు అని చెప్పి తను అయితే రావట్లేదు అన్న. అంతే, థ్యాంక్ యూ. పురుషోత్తమ్, చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ మధ్య బాగా ఇష్యూస్ వచ్చినాయి, అది ఎంతవరకు నిజంలో మనకైతే తెలియదు. తెలియని వారి గురించి మీరు అడగొద్దు అని చెప్పాను. సినిమా గురించి మాట్లాడుకుంది, సినిమా అయితే చాలా బాగా అనిపించింది. మాల్వి మల్హోత్ర కూడా, హీరోయిన్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. పల్లెటూరు వాతావరణం ఆమె చూపించారు. అలాగే బాగా డబ్బున్న ఒక వ్యక్తి ఒక పదవిని, దాంట్లో మెయిన్ పదవిని పొందాలంటే అతన్ని ఒక 100 డేస్ ఎవరికి తెలియకుండా పరదేశానికి పంపించేస్తారు, వెళ్ళిపోతాడు అనమాట. కష్టపడి కష్టాలు ఏంటో తెలుసుకొని ఆ తర్వాత అలా ఆ సీట్లో ఎలా కూర్చున్నాడు అనేది సారాంశం చాలా బాగా అనిపించింది. పాటలన్నీ సిచ్యువేషన్ సాంగ్స్ పోయాయి, కావాలని బీజేము అది అలా కొట్టినాయి కాదు, చాలా బాగా అనిపించింది. రమేష్ గారి పాత్ర కొంచెం విలనిజం చూపించారు లైట్గా, చాలా బాగా అనిపించింది. ఎండింగ్ వచ్చేసరికి ఆమె కూడా మారిపోద్ది, ప్రకాష్ రాజ్ గారు ఎండింగ్లో వస్తారు, ఆయన పాత్ర జస్ట్ ఒక 5 మినిట్స్ ఉన్న క్లైమాక్స్లో చాలా బాగా అనిపిస్తుంది. బ్రహ్మానందం గారిది కూడా కొంచెం కామెడీ అనిపించేస్తుంది. మనకు అక్కడక్కడ యాడ్స్లలో వస్తాయి చూసారుగా, సినిమా బిఫోర్ పడే యాడ్స్లో ఆ యాడ్స్లకు సంబంధించిన కొన్ని మాటలు మాట్లాడతారు. మొత్తం సినిమా అంతా దద్దరి వెళ్ళిపోయింది. ఒక సందర్భంలో కుర్చీ మారితే పెడితే అని చెప్పేసి కుర్చీ కూడా చెప్తాడు. మొత్తంగా కుర్చీ తాత గుర్తు వచ్చి నాకు తెలిసి కుర్చీ తాతకు లైఫ్ లాంగ్ ఆయన సచ్చినా కానీ 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ డైలాగ్ ఉంటుంది. ఆయన మర్చిపోరు కుర్చీ తాతని. సినిమా పరంగా బెస్ట్ ఫ్యామిలీ మూవీ భయ్యా, ఆడియన్స్కు ప్రతి ఒక్క ఆడియన్స్కి నచ్చుతుంది, చాలా బాగా అనిపించింది. ఆ సందర్భంలో వచ్చినా కానీ దాన్ని మర్చిపోతారు సినిమా మొత్తం. అసలు అటువంటి సందర్భంలో ఒక సినిమా వస్తే ఆ ఇష్యూలోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ సినిమాలో అరుస్తారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు భయ్య. సినిమాలో లీనమైపోయి సినిమా చూస్తున్నారు. రాజ్ తరుణ్ ఒక ఇష్యూ అయింది, కావాలని చేశారా, సినిమా ప్రమోషన్ కోసం చేశారా అని ఏదైనా ఒక డైలాగ్ వాడతారు. ఒక సందర్భంలో లడ్డు కావాలని మన కొన్ని డైలాగులు ఉన్నాయి కదా, ఈమె కావాలన్నప్పుడు
వేరే హీరో వేరే సందర్భంలో ఉన్న ఆమె గురించి మాట్లాడాలి, లేదంటే మళ్ళీ మల్హోత్రా కావాలని మాట్లాడాలి, అది ఒక్క డైలాగ్ కూడా రాలే. ఇష్యూకి సంబంధించిన ఒక్కటి కూడా మాట్లాడాలి. ఓన్లీ సినిమాలో లేని వైపు ప్రశాంతంగా చూసి చాలా బాగా అనిపించింది భయ్యా. ఇది కనుక ఒక పెద్ద పెద్ద స్టార్లకు పడి ఉంటే ఇప్పుడు మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎంత బ్లాక్ అయిపోయింది. రాజధానికి అయితే ఒక మంచి హిట్ పడ్డదని ఖచ్చితంగా చెప్తాను. ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగా అనిపించింది నాకైతే. మూవీ అయితే వెరీ గుడ్ అన్న, అసలు సూపర్గా అనిపించింది మూవీ. పురుషోత్తమ మూవీ సూపర్, అసలు ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అన్నకొక మళ్ళీ హిట్ కొట్టది. మామూలుగానే మేము హిట్ కొట్టాం, హిట్ కొడితే మామూలుగా కొట్టాం అన్నట్టు హిట్ కొట్టినండు అన్నయ్య. అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా రాజస్థాన్ ఫ్యాన్గా. అండ్ వన్ ఒక్క నిమిషంలో ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్టర్ గురించి చెప్పాలి, రామ్ భీమ్ అన్న గురించి చెప్పాలి. మేము పూరి జగన్నాథ్లా బీచ్ సాంగ్లు చేయగలం, మేము అన్నీ చేయగలమని ప్రతి ఒక్క డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క సీన్ అనేది చాలా అద్భుతంగా చేసిండు రామ్ భీమన్న గారు. చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా రాజతరుణ్ భయ్యకు మంచి హిట్ ఇచ్చినందుకు. అండ్ మీరు కూడా మంచి మంచి మూవీ చేసి చాలా హిట్లు పొందాలని చాలా కోరుకుంటున్నాం అండి. చాలా థ్యాంక్స్. సో ఏంటంటే ప్రతి ఎవ్రీ పర్సన్ లైఫ్లో అంటే ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయి. లవ్ ఎఫైర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అంటే ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత అతను ఆ అమ్మాయి అంటే ఒక హైప్ ఉన్న హీరోని ఇట్లా లవ్ చేసి కొంచెం పద్ధతిగా ఉండాలి. సో అంటే డ్రగ్స్కి అలవాటు అయ్యి ఆ అమ్మాయి కొంచెం ఇష్యూస్ అన్నీ వచ్చిన తర్వాత అన్నీ రాజస్థాన్ భయ్య మీద వేస్తుంది. సో అవన్నీ పట్టించుకోవద్దు, కెరీర్ రాజస్థాన్ భయ్య కెరీర్ మీద అవన్నీ పడకుండా చూడాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ అందరికీ. అండ్ లావణ్య గురించి చెప్పాలంటే అతను ఒక డ్రగ్ ఇస్తూ, సో దానికి అతని యాక్చువల్ ఏంటంటే సారీ అండ్ తన కెరీర్ మీద ఇలాంటివన్నీ రుద్దొద్దని. రాజతరణ్ భయ్య ఒక పురుషోత్తముడు, రాజతరణ్ భయ్య లాంటి ఒక పురుషోత్తముని పట్టుకొని ఇట్లాంటి డ్రగ్ ఇట్లాంటి కేసులను వేయొద్దు అని కోరుకుంటున్నాను. అండ్ ఇక చాలా కోపంగా ఉంది. అండ్ ఇంత మంచి మూవీ ఇచ్చాడు అండ్ రాజతరణ్ భయ్య గురించి మాకు చాలా తెలుసు అండ్ మాట్లాడతాడు, ఫ్యాన్స్తో టచ్అప్లో ఉంటాడు. సో ఇవన్నీ అంత మంచి వాడిని పట్టుకొని అతను లవ్ చేసిండు, మోసం చేశాడు అనేది అండ్ పెద్ద రూమర్ అది, అవన్నీ ఏం నమ్మొద్దు. అండ్ అలాంటి రూమర్స్ ఏం పట్టించుకోవద్దు. ఫ్యాన్స్ అందరూ మంచి మంచి హిట్స్ ఉన్నాయి. ఇంకంటే సినిమా ప్రమోషన్కి అయినా తన అంటే పర్సనల్ లైఫ్, అది పర్సనల్ లైఫ్ సినిమా దగ్గరికి రుద్దొద్దండి. ఎవరి పర్సనల్ లైఫ్కి వాళ్ళు కంపల్సరీ ఎఫైర్లు అనేది ఉంటుంటాయి. అన్ని పర్సనల్ కొంచెం పబ్లిక్ వస్తే కొంచెం న్యూసెన్స్ అవుతుంది. దాని మీద సినిమాకి సినిమా మీద ఫోకస్ పోవద్దని కొంచెం భయ్యా మూవీకి కూడా రాకుంటున్నాడు. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ షో చూస్తాడు మూవీ, ఫస్ట్ షో చూడాల్సింది మూవీ రాజస్థాన్ భయ్య. సో అతను కెమెరా, అతను మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చాడు కలిసాను నేను. రాజస్థాన్ భయ్య ఎందుకు రాలేదంటే కొంచెం షేమ్గా ఫీల్ అవుతున్నాడు. మంచి మూవీ ఇచ్చినాం కదా, అతను వాళ్ళు అడిగే మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేక రాజస్థాన్ భయ్య రాలేకపోతున్నాడు. అండ్ యాక్చువల్ ఏంటంటే రాజస్థాన్ భయ్య చాలా మంచివాడు అన్న. రాజస్థాన్ భయ్య అంటే అందరూ అంటారు ఊళ్ళో నన్ను పురుషోత్తముడు, నేను వచ్చాను పురుషోత్తముడు మూవీకి. అండ్ చాలా మంచి మూవీ ఇచ్చాడు పురుషోత్తముడు అనే మూవీ. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది రాజతరుణ్ భయ్య ఎంత మంచి పురుషోత్తముడు. ఇట్లాంటి పురుషోత్తముడు మూవీ చూసి లేనిపోయిన అబండాలు వేసుడు రాజతరుణ్ భయ్య మీద పద్ధతి కాదు. అండ్ థ్యాంక్ యూ.